नमस्ते वेलकम टू विजन इंडिया नेनु मी सिंहाद्री प्रस्तुतम मन तोटे ओक स्पेशल गेस्ट अयिते उन्नाडु अतनु एवरो कादु मन कोत्त प्रभाकर रेड्डी सार रेंडु सार्लु एंपीगा गेलिचि तन सत्तानु चाटुकुंडु इप्पुडु मूडोसारी दुब्बाका नुंडि एम्मेल्येगा पोटी चेयबोतुंडु मरि आ पोटी एट्ला उंडबोतुंदि భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి ఇటువంటి విషయాలన్నీ నేరుగా సార్తో అడిగి తెలుసుకున్నాం సార్ వెల్కమ్ టు విజన్ ఇండియా ఎట్లా ఉన్నారు సార్ ఫైన్ ఫైన్ అండి గుడ్ సార్ కొంచెం ఇంటర్వ్యూ అంటే సాఫ్సీదా ఉంటుంది ఏదడినా కూడా నిర్మోహమాటంగా చెప్పాలా మీరు ఏది ఉన్నా కానీ నిర్మోహమాటంగానే చెప్తాం ఓకే సార్ మాకు మనసులో బయటపడి చెప్పాలన్నమాట కూడా లేదు అట్లే ఉంటారు కదా ఇంటర్వ్యూ కూడా నెక్స్ట్ లెవెల్ 100% అయితే చాలా వరకు రఘునందన్ గారు దుబ్బాగా నుండి ఆయన చేస్తున్న విమర్శ ఏందంటే దుబ్బాగాకు రావాల్సిన నిధులన్నీ తీసుకుపోయి సిద్దిపేటలో పెట్టుకుంటున్నారు గజ్వేల్లో పెడుతున్నారు అంటే ఇక్కడిక్కడ మిగతా ప్రాంతాలకే పంచుతున్నారు సౌత్ ఇండియాలో చూసినట్టయితే మరి ట్యాక్సీలన్నీ సౌత్ ఇండియా నుంచి మనకు నార్త్ ఇండియా ఢిల్లీకి పోతాయి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన నిధులన్నీ మరి అదే ప్రాతిపదిక మీద మనకు కూడా రావాలి కదా ఇలా గుజరాత్లో పోతుండు గుజరాత్లో తీసుకుపోయి ఉన్న పైసలన్నీ తీసుకుపోయి గుజరాత్లో ప్రాజెక్టులు కట్టడము బుల్లెట్ ట్రైన్స్ అని ప్రాజెక్టులన్నీ మరి అదేవిధంగా ఫోర్ట్లు కానీ మరి అది కాకుండా రకరకాల డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ పార్కులు ఐటీ పార్కులు మరి బుల్లెట్ ట్రైన్స్ మళ్ళీ రైల్వే లైన్లు హైవేలు ఎన్నో హైవేలు గుజరాత్కు ప్రతి ఒక్క డిస్టిక్ ఒక హైవే చేపించే విధంగా మరి ఇలా నరేంద్ర మోడీ ఆడ విపరీతమైన డబ్బులు ఖర్చు పెడుతుంది మరి గుజరాత్ నుంచి ఎంత వస్తుంది మనకు గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్కు మరి ఇక్కడ సౌత్ ఇండియా కింది సౌత్ ఇండియా నుంచి గోల్డ్ అన్ని నిధులు పోతున్నాయి మరి సౌత్ ఇండియాకి ప్రపోర్షనట్గా అయితే డబ్బులు రావాలి కదా మరి ఎక్కడ ఇచ్చిండ్రు ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం మొత్తం తీసుకుపోయి యూపీ బీహారు ఉత్తరప్రదేశ్ బీహారు గుజరాత్ రాజస్థాను మరి అక్కడనే పెడుతుండ్రు కదా మరి సౌత్ ఇండియాకి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు కూడా మరి తెలంగాణ నుంచి చాలా జిఎస్టీ కానీ ఇతరాతర ట్యాక్సులు కానీ మరి వాళ్ళ షేర్ పోతున్నది దాన్ని ప్రపోజినట్టుగా రావట్లేదు మరి వాళ్ళని కూడా మరి మేము కూడా అడగచ్చు కదా మరి డబ్బులన్నీ మాయ తీసుకపోయి నువ్వు గుజరాత్లన్నీ సోకులేంది రావట్లేదు అంటారా ఇవ్వాల్సింది అంత కేంద్రం నుంచి ఏడొస్తుందండి రావట్లేదు కదా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టుకి ఇచ్చారు బీజేపీ వాళ్ళు ఇవాళ సీఎం నియోజకవర్గానికి తీసుకుపోయిండు సిద్దిపేటకి తీసుకుపోయిండు దుబాకకు కూడా దుబాకకి తీసుకుపోయి నిధులు దుబాకకు వస్తున్నాయి రాకపోవడం అనేది ఏం లేదు ఇప్పుడు ఈయన కూడా మరి ఎలక్షన్లు ఎప్పుడు రకరకాలుగా మాట్లాడిండు ఆయన నేను కేంద్రం నుంచి నేను నిధులు తెస్తా చేనేత కార్మికులకు నిధులు తెచ్చి వాళ్ళకి పెన్షన్ ఇస్తా క్లస్టర్లు కట్టిస్తా మరి మల్లన్న సాగర్ ముంపు గ్రామాల వాళ్ళకు వారికి కూడా నేను రాష్ట్రంలో ఎక్కడ లేని దానికంటే కూడా నేను ఎక్కువ ఇస్తాను ఇంటింటికి ఎడ్లు ఇస్తా అన్నాడు నాగలు ఇస్తా అన్నాడు ఇక హాస్పిటల్ కట్టిస్తాడు మరి యూత్ అందరికి కూడా నిరుద్యోగ భృతి ఇస్తాడు పెళ్లిళ్ళు ఫ్రీగా పెళ్లిళ్ళు చేస్తాడు మరి ఈ వాగ్దానాలు ఎందుకు చేయాలని ఓట్ల కోసమే కదా అయితే ఇప్పుడు ఖచ్చితంగా రఘునందన్ గారిని ఓడించబోతున్నారా మీరు ఆయన మాకు అసలు పోటే కాదు కదా ఇప్పుడు పోటే కదా అప్పుడు ఏదో గెలిచిండు అంతేగాని ఇప్పుడు సమస్య లేదు మరి ఎందుకు అంటే ఆయన పోటీ అని వాళ్ళు చెప్పారు మీకు మాటల మంత్రి కూడా పెద్ద బిరుదు పండింది ప్రజలకు కావాల్సింది మాటలు కాదు కదా చేతలు కావాలి కదా మరి నియోజకవర్గ అభివృద్ధి కావాలి రోజు ఒక అబద్ధం చెప్పి ఎన్ని రోజులు పబ్బం కప్పుతారండి మేము కూడా అంటే రికార్డ్ చేసుకుంటాం మీరే ఒకవేళ గెలిస్తే దుబ్బాక నుండి మరి మీరేం అభివృద్ధి చేస్తారన్న డెఫినెట్ గా ఇస్తాం ఎందుకు గవర్నమెంట్ మాది ఉంటే ఎట్లా మాది మళ్ళీ మూడోసారి కూడా మేము ముఖ్యమంత్రి ఏ రకంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు డెఫినెట్ గా ఎందుకు మీరు ఎట్లయితే వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లకు పోయారు ఇప్పుడు కాంగ్రెస్ గాలి నడుస్తుంది వచ్చేసారి మళ్ళీ మేమే వస్తామంటుంది మీరే అంటుంది కదా కాంగ్రెస్ గాలి నడుస్తున్నప్పుడు మరి బీజేపీ వాళ్ళు ఎట్లా గెలుస్తారండి రఘునందన్ ఎట్లా గెలుస్తారు నువ్వే అంటున్నావు కాంగ్రెస్ గాలి నడుస్తుందని మరి మాకు పోటీ బీజేపీ కాదు కదా అయితే కాంగ్రెస్ అయితే గీతే ఉంటే కాంగ్రెస్ ఉంటుంది బీజేపీకి ఏముంటుంది దుబ్బాకలు బై ఎలక్షన్లు అప్పుడు ఏందండి బై ఎలక్షన్లు అప్పుడు ఎప్పుడు కొంత యాంటీ ఇన్కంప్లెన్సీ ఉంటుంది అప్పుడు కరోనా టైము అప్పుడు ఏదో సన్నబడలేదు ఒక ఉండే పిల్లలందరు యూత్ ఏదో అయిన మాటలు ఇందాక మీరే అన్నారు కదా బాగా మాట్లాడతారు కదా ప్రజలను బాగా మభ్య పెడతారు కదా ఆయన బాగా మాట్లాడతారని మీరే చెప్తారు కదా బ్రహ్మాండంగా స్పీచ్లు ఇస్తాడు అని మీరే చెప్తుండ్రు కదా నమ్మిండ్రు యూత్ నమ్మేసేసి ఈయన మాటలు ఏదో బాగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా వస్తున్నాడు ఏమన్నా బాగా పనులు చేస్తా ఇన్ని చెప్పినప్పుడు కొంత మీరు కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు కావాలనే సీఎం కేసీఆర్ గారు ఈసారి మిమ్మల్ని దింపినట్టయితే మరి తెలుస్తుంది
సీఎం కేసీఆర్ దింపకపోతే మా బాసే సీఎం, ఇప్పుడు కేసీఆర్ మా బాస్, మామూలు అందరినీ చూసుకునేది, మా మంచి చెడులు చూసుకునేది, ఎవరిని ఎక్కడ దింపాలి, ఎవరిని ఎక్కడ క్యాండిడేట్ నిలబెట్టాలనేది కేసీఆర్ గారి డైరెక్షన్ లో మేము పనిచేస్తాం. ఎట్లా అంత దగ్గర ఎందుకు అయ్యారు అంటే రెండు సార్లు ఎంపీగా గెలిచి మీ బలం చూపెట్టుకుని దగ్గర అయ్యారు. మా జిల్లా మా జిల్లా ముఖ్యమంత్రి, మా జిల్లా నుంచి సిద్దిపేట జిల్లా వాసి, మా దుబ్బాకల చదువుకున్నాడు, మా దుబ్బాక బిడ్డ, మరి ఆయన ప్రాంతం మీద కూడా ప్రేమ ఉంటది కదా. ఈయన పొద్దు గెలిచిన మీ పార్టీ వాళ్ళు గెలిస్తేనే అక్కడ మీరు అనుకునే అన్ని అందజేస్తారా? పార్టీ ఎమ్మెల్యే లేడు, లేకున్నా గానీ ఇలా అభివృద్ధి చేసినాం కదా. మేము ఎక్కడ వదిలిపెట్టినాం? రోడ్లు వేసినాము, హాస్పిటల్ కట్టినాము, బస్టాండ్ కట్టినాము, R&B రోడ్లు కానీ, పంచాయతీ రోడ్లు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, మరి ఊరూరికి సంబంధించిన గ్రామ పంచాయతీ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఎమ్మెల్యే లేకున్నా కానీ నేను బాధ్యత తీసుకొని మా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఎక్కడెక్కడ ఏమేమి డబ్బులు అవసరం ఉన్నాయి అందరికి కూడా మేము యథావిధిగా మెయింటైన్ చేసినాం. అన్ని నియోజకవర్గాలకు మీరు సమతుల్యంగా చేస్తారు, ఎందుకు మరి కొన్ని నియోజకవర్గాలకే అంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే రెండో మూడో సిద్దిపేట గానీ, కేసీఆర్ గారి నియోజకవర్గం గానీ, గజ్వేల్ గానీ, వీటికి ఎందుకు అంత? నేను ఒక యాజ్ ఎంపీ, నేను ఏడు నియోజకవర్గాలు ఉంటాయి, అన్ని నియోజకవర్గాలకు మాకు వచ్చే సంవత్సరంకి 5 కోట్లు, 5 కోట్లు అందరి అన్ని నియోజకవర్గాలకు సమానంగా వస్తాం. మేము ఒక దుబ్బాకకు, ఒక సిద్దిపేటకు, ఒక గజ్వేల్కు పెట్టాం కదా, పటాన్ చెరుకు పెడతాము, సంగారెడ్డికి పెడతాము, మాకు వచ్చినాయి మెదక్ పెడతాము, నర్సాపూర్కి పెడతాము, గజ్వేల్కి పెడతాము, దుబ్బాకకు కూడా, దాంతోపాటు దుబ్బాకకి ప్రపోర్షనల్ గా ఎంత వస్తే దుబాకకు పెడతాం. అందరికి అన్ని 7 నియోజకవర్గాలకు సమానంగా ఎంపీ లాట్స్ అనేది ఇవ్వాల్సిందే. మధ్యలో కరోనా వచ్చినప్పుడు అయితే 2 ఏళ్ళు 3 2 2.5 ఏళ్ళు మాకు ఎంపీ లాట్స్ కూడా రాలేదు. మీరే ఇంతకు ముందుకు అన్నారు ఇప్పుడు బీజేపీ 7 ఉంది, కాంగ్రెస్ కు మాకే పోటీ అన్నారు. గతంలో సీఎం కేసీఆర్ గారే అన్నారు కాంగ్రెస్ ఇక పనే అయిపోయింది, పోటీ ఏమనంటే మాకు బీజేపీకే ఉంటుంది అన్నారు. అంటే ఇదంతా మీ రాజకీయ వ్యూహం అనుకోవచ్చా? ఒక పార్టీని మీ ఇష్టం వచ్చినప్పుడు లేపుతున్నారు, ఇంకో పార్టీని మేము లేపుడైంది. మా పార్టీని మేము లేపుతాం కానీ బీజేపీని కాంగ్రెస్ మేము లేపడం ఏంది? ప్రజలు వాడేస్తారు, ప్రజలు లేపుతారు. సరే అంటే అదేం రాజకీయ వ్యూహం కాదు, మీరేం చేయలే అంటారు. టీఆర్ఎస్ పార్టీకి ఉన్న వ్యూహం అవసరమా? డెఫినెట్ గా మమ్మల్ని లేపేది ప్రజలు. ఓకే, నా పార్టీకి బలం ఇచ్చేది ప్రజలు. ఓకే సరే, మీ నోటి నుండి చెప్పండి ఇప్పుడు ఏ రెండు పార్టీల మధ్య పోటీ ఉంటుంది అంటారు? బీజేపీ అయితే ఆల్మోస్ట్ మీకు కూడా తెలుసు, బీజేపీ అయితే అసలు ఆల్మోస్ట్ 0కి వచ్చింది. కాంగ్రెస్ లో ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్ముతారు కాంగ్రెస్? ఇవాళ మేము పార్టీ, మా పార్టీ ఇవాళ ఇంత రైతులు బాగున్నారంటే కరెంటే కదా మెయిన్ కావాల్సింది, కరెంటు, నీళ్లు, వాళ్ళకి సౌకర్యాలు. అంటే 24 గంటల కరెంటు మీరు ఇచ్చారు, నీళ్లు ఇచ్చారు, మీరు అంత గొప్పగా చేస్తే మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పైన ఇంత విమర్శ వస్తుంది? ఎక్కడ వస్తలేదు విమర్శ, ఎందుకు వస్తుంది విమర్శ? ప్రతిపక్ష పోలు విమర్శలు చేస్తారు, తప్పుడు విమర్శలు చేస్తారు. కుటుంబ పాలన అయిపోయింది, కుటుంబ పాలన ఎందుకు? మొదటి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి 2001 నుంచి కేసీఆరే ఉన్నాడు, మధ్యలో వచ్చారండి రాష్ట్రానికి. తెలంగాణ తెచ్చిన బాస్ ఆయన్నే, రాష్ట్రాన్ని పాలించే బాస్ కూడా కేసీఆర్. 14 ఏళ్ళు ఉద్యమాలు చేసిండు, ఇంకా ఉద్యమకారునిగా, తర్వాత ముఖ్యమంత్రిగా, ఇక మళ్ళీ మధ్యలో ఎవరు వచ్చారు? ఓకే, మాకు ఒకసారి దుబ్బాక గురించి క్లారిటీ ఇవ్వండి. అంటే మీరు 100% రఘునందన్కు చెక్ పెట్టడానికి వచ్చిందా? రఘునందన్ తోటి నేను ఇందాకనే చెప్పిన, మాకు పోటీ రఘునందన్ గానే కాదు. తీసేసుడు ఏముంది, ఉన్న సంగతి మీకు తెలియదా? మీరు మీడియా వాళ్ళు చూస్తారు పొద్దున్న లేస్తే బీజేపీది ఏముంది, బీజేపీ ఏమైనా రాష్ట్రంలో నడుస్తుందా? ఎందుకు ఎన్నోటితో గెలిచిండి ఆయన? 600 ఓట్లతో గెలిచిండు, 600 కదా ఆయనకు. అవును, అంటే ఇప్పుడు మీరు ఓట్లను దృష్టిలో పెట్టుకున్నారా? పనిచేస్తున్నాం, గెలిపిస్తారు ప్రజలు, మా నమ్మకం ఉన్నది మా మీద. ఓకే, ఆయన గెలిపించిన తర్వాత వాళ్ళు ప్రజలు కూడా బాధపడ్డారు, మోసపోయినాం మేము, ఇప్పుడు గోసపడుతున్నాం, మళ్ళీ అట్లాంటి తప్పుడు చెయ్యము. ఇవాళ బీఆర్ఎస్ కేసీఆర్ అంటేనే అభివృద్ధి అనేది ప్రజలలో ఉన్నది, ప్రత్యేకంగా దుబ్బాకల రూరల్ ఏరియా వ్యవసాయం మీద ఆధారపడతారాడ. ఆడ ఇప్పుడు మల్లన్న సాగర్ ఉన్నది, రంగనాయక్ సాగర్ ఉన్నది, అనంతగిరి సాగర్ ఉన్నది, కొండపోచమ్మ ప్రాజెక్టు ఉన్నది, ఇవన్నీ సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి, అన్ని కాలువలు వచ్చినాయి. ఇలా ఎవరు పుణ్యమని వచ్చింది? బీజేపీ పుణ్యమని వచ్చిందా? ఓకే, కేసీఆర్ పుణ్యమని వచ్చిందా? ఓకే, అంటే ఇప్పుడు ఒక దుబ్బాక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా రఘునందన్ రావు గారు కేంద్రం నుంచి కానీ ఇంకా ఆయన సొంతంగా ఆయన చేసుకొచ్చింది ఏం లేదంటారా? అడుగుంటు మీరు ఆయననే, మీరే క్వశ్చన్ చేయండి, ఆయన చెప్తాడు అని తెచ్చిన చూపిమను ఎవిడెన్స్. ఒక పేపర్ అయితే ఉంటుంది కదా, ఏదో ఒకటి 1 లక్ష రూపాయలు ఇస్తాను, ప్రొసీడింగ్ కాపీ ఇస్తాం. అంటే సరే ఆయన ఏం చేయలేదని 1 లక్ష చూపి, ఒక ప్రొసీడింగ్ కాపీ తెచ్చి చూపిమన్నారు, కనబడుతుంది కదా, ఎట్లా ఎట్లా చేస్తాడు ఆయన? ఓకే సరే, ఆయన ఢిల్లీకి వెళ్ళి ఒక ఎమ్మెల్యే ఢిల్లీకి వెళ్ళి డైరెక్ట్ తెచ్చి ఒక నియోజకవర్గంలో ఖర్చు పెట్టేది కానూన్ ఉందా ఆయన దేశంలో? ఢిల్లీకి వెళ్ళి డైరెక్ట్ నిధులు ఒక నియోజకవర్గం పేరు మీద ఒక ఎమ్మెల్యే తెచ్చే కాబీలు ఎక్కడ ఉన్నదా? సరే, అంటే ఎమ్మెల్యే అనేటువంటి రాష్ట్రానికి సంబంధించిందే కదా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్
అసెంబ్లీ అసెంబ్లీకి సంబంధించి ఒక స్టేట్కి సంబంధించిన వ్యక్తి ఢిల్లీకి వెళ్ళి తెచ్చి ఒక అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఢిల్లీకి వెళ్ళి నిధులు తెచ్చి ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో డైరెక్ట్ ఖర్చు పెట్టే అంత పవర్ మన దగ్గర చట్టం ఉన్నదా అని ఇంతకు అంటే కేంద్రం నుంచి నేను అది తీసుకొచ్చిపిస్తా చిజ్జేపిస్తా అని అన్నాడు కదా అందులో ఏది నెరవేర్చలేదా అని అడుగు ఏది తెచ్చింది ఏది నెరవేర్చలేదు సరే అంటే మరి ఆయన ఏం చేయలేదని మీరు ఇంత కుల్ల చెప్తున్నారు కదా మరి మీరు అడగండి మీరు మీరు అధికారంలోకి వస్తే ఒకవేళ మీరు అక్కడ గెలిస్తే మరి మీరు ఏం చేస్తారు మరి రేపు చూస్తారు కదా మీరు ఏం చేస్తారు మేము తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ చేయంది ఏంది వేరే పార్టీలు చేసింది ఏంది మీకు కనబడతలేదా విద్యార్థులకు సరిగ్గా న్యాయం జరిగిందంటరా నిరుద్యోగులకు ఎవరు జరగలేదు నిరుద్యోగులకు ఎవరు జరగలేదు ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడైనా వచ్చినాయా ఏ గవర్నమెంట్ వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్ చిన్న కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది మీకు తెలియదా ఎంత ఐటీ ఇండస్ట్రీ ఎట్టకెళ్ళి వచ్చింది తెలియదా ఇలా ఐటీ భూమి ఎక్కడ ఏ స్టేట్ ఉన్నది అలా ఒకప్పుడు బెంగళూరు పోతే ఢిల్లీ ఉంటుండే ఇవాళ హైదరాబాద్ ఏ స్టేజ్ పోయింది ఏ టిఆర్ఎస్ నాయకుని అడిగినా కూడా ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఐటీ ఎంత డెవలప్ అయింది ఐటీ ఎంత డెవలప్ అయింది ఈ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుండా ఏ కాంగ్రెస్ బీజేపీ ఇంకా ఏ పార్టీ వచ్చినా కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఐటీ అంతే డెవలప్ అవుతుంది ఎందుకంటే హైదరాబాద్ ఆ పేరు ఉంది అని చెప్తున్నారు నెవర్ కానే కదా ఎట్లయితే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్ క్రియేట్ చేసిండ్రు ఒక ఐటీ ఇండస్ట్రీ కావాలంటే దానికి ఎన్ని మౌలిక సదుపాయాలు కావాలి అవి ఎక్కడికి వెళ్ళొస్తాయి స్టేట్ గవర్నమెంట్ చేస్తనే కదా ఐటీ ఇండస్ట్రీలో హైదరాబాద్ ఇలా పెడుతున్నారంటే వాళ్ళకి ఎంత సెక్యూర్ ఉండాలి అంటే ఇంకో పార్టీ వస్తే చేయలేదని ఎందుకు అనుకుంటున్నారు డెఫినెట్ గా చేయాలి వాళ్ళ అప్పుడు ఉన్నప్పుడు ఏం చేసారు 50 ఏళ్ళు కాంగ్రెస్ చేసింది కదా అప్పుడు ఏం చేసారు వాళ్ళు మరి వాళ్ళే కదా ఇంత కాంగ్రెస్ వాళ్ళు పాలించింది అప్పుడు ఏం చేసారు వాళ్ళ ఆయమలా ఏమున్నాయి అన్ని స్కాములు తప్ప ఏమున్నాయి కాంగ్రెస్ వాళ్ళు చేసింది వాళ్ళే చెప్తుండ్రు కదా ఇలా ఇన్ని అవార్డ్స్ వస్తున్నాయి రాష్ట్రానికి ఏ స్టేట్కి ఎందుకు వస్తారు బీజేపీ రూల్ చేసే స్టేట్స్ కూడా ఇన్ని లోకల్ బాడీలకు ఇన్ని అవార్డ్స్ వస్తలేవు ఇలా తెలంగాణకు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి రోల్ చేస్తే మీరు వాళ్ళే చెప్పాలి బీజేపీ సరే మీరే అంటున్నారు కాంగ్రెస్ హయాంలో అన్ని స్కామ్లే ఉన్నాయి ఎక్కడ స్కీమ్స్ లేవని మరి మీ పీరియడ్ లో కూడా స్కామ్స్ ప్రస్తావన జీరో జీరో స్కామ్లు మా పీరియడ్ లో ఎక్కడ ఉన్నాక 2 సార్లు ఎందుకు చేస్తారు గవర్నమెంట్ స్కామ్లు ఉన్నాక 2 సార్లు ఎట్లా కల్పిస్తారు ఎక్కడ ఎదుర్కోవట్లేదు ఎందుకంటే కాళేశ్వర ప్రాజెక్టు ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందా లేకపోతే ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళిన నిధులు తెచ్చినా పూర్తి స్థాయిలో తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ డబ్బులతో ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాం కేంద్రం కట్టారు కానీ ఉన్నా కూడా నీటిని వాడుకోలేకపోతున్నాం అని చెప్పి ఎవరు చెప్పారు ఎవడో పిచ్చోడు చెప్పినాడు నీరు వాడుకోకపోతే ఎడిపోతున్నాయి ఇళ్ళని ఇలా అయినా ఊళ్ళో పండి పోతే ఎన్ని ఎంత రైతులు ఎంత హ్యాపీగా ఉన్నారు ఎక్కడ పోతే ఇళ్ళు మరి భూమిలో కూతున్నాయి నీళ్ళు భూమిలో నీళ్ళు భూమిలో కూతున్నాయి పంటలకే కదా పోయేది కాలువల వల్ల వినరు ప్రాజెక్టు వాళ్ళు కట్టు కనబడతలే వాళ్ళ వాళ్ళ బాహుబలి పంపులు అన్ని మునిగిపోయినాయి ఎవడాడు అన్న ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు అయితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాడు మళ్ళీ రెక్టిఫైడ్ చేసుకుంటాం మన ఇల్లు కడితే ఏమైనా ఉరగదా ఎక్కడన్నా నల్లా లీక్ కావా సెట్ చేసుకో మళ్ళీ అది కూడా అంతే ఓకే బుర్ర లేనోడు మాట్లాడతాడు అది మొత్తం ఏది అడిగినా కూడా తిట్టి కొట్టేస్తారు అరే మరి ఏముంటుందండి ఉన్న సంగతి చెప్తున్నా తిట్టి కొట్టేది ఇలా బీజేపీ వాళ్ళే వచ్చి చూసిపోతారు కదా ముఖ్యమంత్రులు వాళ్ళ సెక్రటరీలు వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి తెలంగాణ మొత్తం తిరుగుతున్నారు ప్రాజెక్టులు తిరుగుతున్నారు ఐటీ ఇండస్ట్రీ పోతున్నారు ఇంటర్వ్యూలు చేస్తున్నారు మాట్లాడుతున్నారు తెలంగాణకి ఇన్ని అవార్డ్స్ ఎట్లా వస్తున్నాయని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటున్నారు ఎందుకోసం మీకు మీరు ఇంత ఇంత బాగా ఎట్లా పనిచేస్తున్నారు మేము కూడా చేస్తామని చెప్పి కాపీ కొడుతున్నారు వచ్చి ఇక్కడ కాపీ కొట్టి వేరే స్టేట్లలో ఈ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు ఇక్కడ వేసిన స్కీమ్స్ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ వాళ్ళ రాష్ట్రంలో పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు ఇక్కడ బాగా సక్సెస్ అయినాయి చాలా బాగా రూల్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్ సీఎం బాగా పనిచేస్తారు మంత్రులు బాగా పనిచేస్తారు అధికారులు బాగా పనిచేస్తున్నారు ల్యాండ్ ఆర్డర్ బాగున్నది ప్రజలు చెప్పకపోతే ఎవరు చెప్తారు ప్రజలు చెప్తే చెప్పబడకనే కదా మరి మాకు ఇన్ని ఇన్ని ఇంత మయ్యాడితో 2 సార్లు గెలిపించారు అదే చెప్తారు ఇంకే వాళ్ళ టైం వచ్చినప్పుడు చెప్తారు రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు చెప్పరు వాళ్ళు అంటే తెలంగాణ వేవ్ తోటి ఏదో సింపతి తోటి ఒక 2 సార్లు గెలిచారు మరి 3 సార్లు అయితే ఆ ప్రస్తావన సింపతి ఎట్లుంటది మరి 2 ఫస్ట్ సార్ సింపతి గెలవ సెకండ్ సార్ ఎట్లా చేసిన ఇవన్నీ ఇందాక చెప్పిన ప్రాజెక్టులన్నీ ఎట్లా వచ్చిన సింపతి తోటి ప్రాజెక్టులు ఆటోమేటిక్ గా బిల్డ్ అయితాయా లేకుంటే బయట వాళ్ళు నరేంద్ర మోడీ తెచ్చిచ్చిండా లేకపోతే రాహుల్ గాంధీ తెచ్చిచ్చిండా లేకపోతే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏమైనా తీసుకొచ్చి పెట్టిపోయిండా ఇవన్నీ ఇవన్నీ మా గవర్నమెంట్ వచ్చినాక మా ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాతనే
కనెక్టివిటీ రోడ్స్ కానీ ఫ్లైఓవర్స్ కానీ ఐటీ ఇండస్ట్రీ కానీ ఇండస్ట్రీస్ కానీ మరి ప్రాజెక్టులు కానీ అంటే ఇదే మీరు ఏదైతే చెప్తున్నారు ఇరిగేషన్ కాల్వలు కానీ అయి రైతులు ఇలా ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే మీరు ఏదైతే చెప్తున్నారు ఈ మైనారిటీల స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఇవన్నీ ఎవరు చేసిరు ఎస్టేట్లు ఉన్నాయి ఇలా గ్రామాలలో పోతే చూడు ఎంత మంచిగున్నాయి ఎంత హ్యాపీగా ఉన్నది ఏ గ్రామం పోయినా ఇంతకు ముందు చెత్త చెదారం తోటి పందులు కుక్కలు పోతే దర్శనం ఇస్తుండే ఇలా ఏడవైనా బ్రహ్మాండంగా పచ్చగా ఊర్లు అన్ని పచ్చగా ఉన్నాయి ఇలా మంచి రోడ్లు వేసుకున్నాం చిన్న చెత్త చెదారం లేకుండా మొత్తం ఊరూరుకు ట్రాక్టర్ ఊరూరుకు శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్ ప్రకృతి వనాలు పార్కులు ప్రతి విలేజ్ కి పార్కులు కట్టించినాం ఇవన్నీ ఎవరు చేసిండ్రు ఎట్లా అయింది ఫ్రీగా నవ్వుతానే కదా ఇవన్నీ చేసినాం కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ కు మూడోసారి కూడా గవర్నమెంట్ కు ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారు మూడోసారి కూడా మళ్ళీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మళ్ళీ సీట్లో కూర్చుంటారు వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏది చేసినా ఇలా గెలిచేది మూడోసారి హ్యాట్రిక్ చేసేది ఇలా మా పార్టీ మా ముఖ్యమంత్రి మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తాం 100% అలా ఏం డౌట్ లేదు అంటే సరే మీ టీఆర్ఎస్ పార్టీ గురించి గొప్పగా చెప్పుకున్నారు గొప్పగా చెప్పుకోలేదు ఎవరు చెప్పుకున్నాం గొప్పగా చెప్పుకుంటే ప్రజలు చెప్పేది నేను చెప్తున్నా నేను గొప్పగా చెప్పుకుంటే రేపు రిజల్ట్ చూస్తే తెలియదు మీకు సరే పార్టీ పైన మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు 100% డెఫినెట్ గా మీ మీద కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు షూర్ కానీ మీ మీద ఆరోపణలు కూడా ఉన్నాయి మీరు ఉద్యమకారులు ప్రతి ఒక్కరు ఉద్యమకారులను కూడా దగ్గరికి రావని చెప్పేసి కొందరు అంటున్నారు ఎందుకు అనేది ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉద్యమకారులు వేసి లెక్క పెట్టుకో ఎంతమందికి పదవులు ఇచ్చారు ఎంతమంది ఉద్యమకారుల కుటుంబాలకు ఇలా ఉద్యోగాలు వచ్చినాయి ఎంతమంది కుటుంబాలకు అక్కడక్కడ అందరికి 100% ఓట్ సాటిస్ఫై చేయలేరు కదా ఏదైతే సోలిపేట ఫ్యామిలీ ఉందో వాళ్ళు కానీ వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళు మీకు సహకరిస్తారన్న మరి డెఫినెట్గా అంత పార్టీ అన్నప్పుడు అందరు సహకరిస్తారు వాళ్ళు కూడా సహకరిస్తారు వాళ్ళు కూడా మాతో కలిసి పని చేసుకుంటున్నాం అట్లా వాళ్ళ వేరే వీళ్ళ ఉండదు మా దగ్గర కొంత ఏం వాళ్ళకు 100% ఉండే వాళ్ళు వాళ్ళు 100% సహకరిస్తారు మేము వాళ్ళకి సహకరిస్తే వాళ్ళకు మేము సహకరి వాళ్ళు సహకరిస్తారు మాకు సహకరిస్తారు ఓకే అట్లా సోలిపేట కుటుంబం అట్లా పక్కకేం లేదు అందరం ఒకటే ఫ్యామిలీ లెక్కనే పనిచేస్తాం ఓకే సరే అంటే ఇప్పుడు రాష్ట్రంలో అయితే కాంగ్రెస్కు మీకు పోటీ అన్నారు మరి దుబ్బాకలో మీకు రఘునందన్ లెక్కనే చేయట్లేదు కదా మరి రఘునందన్తో అసలు పోటీ ఉండదు మీకు ఇప్పుడు మీకు తెలియదా రేపు చూస్తారు దుబ్బాకలో కూడా మీరు చూస్తారు కదా రేపు నేను చెప్పడం కాదు రేపు ఎలక్షన్ తర్వాత మీకే తెలుస్తాం మరి ఎందుకు జాతీయ పార్టీ పెట్టిండ్రు ఊపుతో చల్లబడ్డరన్న మా తడాకేంది అనేది అసెంబ్లీ అయిపోయినాక మళ్ళీ పార్లమెంట్కి పోతాం ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ ఉన్నది అసెంబ్లీలో మా తడాక చూపించిన తర్వాత మళ్ళీ అగైన్ 4 మంత్స్ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు స్టేట్ టార్గెట్ గా పెట్టుకున్నారా ఇల్లు చక్క తెచ్చుకున్న తర్వాత పక్కింటి వాళ్ళు చక్క తీస్తాం కానీ మా ఇల్లు అయితే ఇప్పుడు అసెంబ్లీ అయితే మా అంతేగాని బీఆర్ఎస్ కు బీజేపీకి ఎక్కడ కూడా సంబంధాలు లేవంటారా ఒక పార్టీకి ఒక పార్టీ సంబంధాలు ఉంటాయి అట్లా ఎందుకుంటాయి గతంలో కూడా మీరు పొత్తులు పెట్టుకుని వచ్చారు కదా పొత్తులు పెట్టుకున్నప్పుడు అట్లాంటి కాంగ్రెస్ తోటి పెట్టుకున్నాము కాంగ్రెస్ పెట్టుకున్నాము బీజేపీ తోడు పెట్టుకున్న దాఖలా అయితే ఎక్కడ లేవు కదా ఇంతకుముందు కాంగ్రెస్ తోడు అలయన్స్ గవర్నమెంట్ చేసాం తర్వాత మేము సొంతంగా నిలబడ్డాం ఏదన్నా ఇంపార్టెంట్ బిల్స్ మీద ఉంటే సహకరిస్తాం మన మహిళా బిల్లు కూడా మేము సహకరించాం మేము ఇక్కడ నుంచే మేమే లేవనెత్తున్నాం దాన్ని ఏ స్టేట్లో ఎవరు తీసుకుపోలేదు మహిళా బిల్లు పెట్టమని అంటే ఎమ్మెల్యేగా ఉండి అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం కూడా చేయట్లేదు దుబాక అని మీరే అంటున్నారు 2 సార్లు మీరు ఎంపీగా గెలిచారు గెలిచడం గొప్ప విషయమే కానీ మీరు ప్రజలకు చేసిన గొప్పలు ఏమంటే ఏం చెప్తారు చాలా చేసినాం ఒక 2 చెప్పాలి బ్రహ్మాండంగా చేసినాం మేము ఇప్పుడు సిద్దిపేటకు రైలు తెచ్చుకున్నాం మెదక్ రైలు తెచ్చుకున్నాం హైవేలు తెచ్చుకున్నాం నేషనల్ హైవే ప్రాజెక్టులు చేసుకున్నాం ఇలా ఇన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకున్నాం స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్స్ కేంద్రీయ విద్యాలయాలు తెచ్చుకున్నాం ఇవన్నీ మా నాయంలో అయినాయి కదా యాజ్ ఎ ఎంపీగా నా సహకారం ఉంటుంది కదా మా ముఖ్యమంత్రి గారు డైరెక్షన్లో మేము పనిచేస్తాం డెఫినెట్గా ఆయన ఈ డైరెక్షన్లో తీసుకురా సెంటర్లో కానీ స్టేట్లో కానీ ఈ పనులు చేయాలి అంటే తెలిసి ఏ ఎంపీ కూడా అన్ని నా హయాంలో అయిన పనులు హిస్టరీలో కూడా కాలేదు ఓకే ఇందిరాగాంధీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నప్పుడు కూడా ఇందిరాగాంధీ కూడా మా నాకు నా ఎంపీ అయిన తర్వాత 3 జిల్లాలు అయినాయి ఇందిరాగాంధీ ఎప్పుడో వాగ్దానం చేసిన రైలు మేము వచ్చినాక నేను వచ్చినాక రైల్వే లైన్ లేని 2 మెదక్ రైలు తెచ్చిన కూత కూసింది మెదక్ వచ్చి సిద్దిపేట కూడా కూత కూసి మొన్ననే కూత కూసిపోయింది ట్రైన్ రేపు మాకు ట్రైన్ కూడా నడుపుతున్నాం మేము సిద్దిపేట వరకు హైదరాబాద్ నుంచి ఇవన్నీ చూపెట్టుకొని ప్రజల్లోకి వెళ్తారా చూపించుకోలేదు మేము చేసినాయి కదా చేసినవి చూపించుకోవద్దా అంటే మరి మీరు చూపెట్టుకున్నప్పటికీ కూడా గట్ట చూపించుకుంటాం మేము మాకు అలవాటు లేదు చెప్పుకోవడం అలవాటు లేదు పని చేయడమే మాకు అలవాటు వేరే పార్టీలు డబ్బా కొట్టుకునే వాళ్ళకి అలవాటు మాకు డబ్బా కొట్టుకునే అలవాటు లేనే లేదు 10 చేస్తే 1 రెండు కూడా చెప్పాం మేము మీరు 1 చేసి 10 చెప్తారు అబద్ధాలు మాకు ఉన్నది కూడా చెప్పుకొని చేత కాదు మాకు సరే ఒక క్వశ్చన్ అడుగుతా కుల్లా చెప్తారా అన్న కుల్లం కుల్లా
మీరే అంటున్నారు కదా మేము ఏదైనా చేస్తే ఎక్కువ చెప్పుకోము, మీరు ఎక్కువ చేస్తే తక్కువ చెప్పుకుంటాం అంటున్నారు కదా. అంతే కదా. మరి మీరు ఎంత మందికి దళిత బంధు ఇచ్చారు, మీరు ఎంత పాటు దాన్ని ప్రచారం చేసుకుంటారు? ఎందుకు చేయలేదు దళిత బంధు? ఎవరికి చెప్పింది? ఇస్తాం ఎందుకు ఇయ్యాము? మన ట్రయల్ ఇచ్చినాం దళిత బంధు, ట్రయల్ గా జిల్లాకు నియోజకవర్గానికి 100 ఇచ్చినాము. మళ్ళీ ఇప్పుడు 300 ఒక్కొక్క నియోజకవర్గానికి 300 ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. ఇది ఒక్కసారి దళిత బంధు ఇచ్చి బంద్ చేసేది కాదు కదా. ఇది మొత్తం ఐదు కేసీఆర్ ఉన్న రోజు దళిత బంధు వస్తుంది. ఎట్లా బడ్జెట్ ఉంటుందో ప్రతి బడ్జెట్ దళితుల గురించి, దళిత బంధు గురించి ఇన్ని వేల కోట్లు అని చెప్పి దళిత బడ్జెట్ అనే పెడతాం. ఇప్పటి నుంచి ప్రవేశపెట్టాం, ఇంట్రడ్యూస్ చేసినాం. ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు అప్పుడు ఏదో 50 లక్షల్లో కోటి రూపాయలతో ఒక ప్రాజెక్టుకి చిన్నది కానీ పెద్దది కానీ అలొకేషన్ చేస్తాం బడ్జెట్. ఆ బడ్జెట్ కంప్లీట్ అయ్యే వరకు 10 ఏళ్ళు అవుతుంది. ఎవ్రీ బడ్జెట్లో, ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్లో ఆ ప్రాజెక్టు కొంత బడ్జెట్ కేటాయిస్తాం. ఎక్కడైనా ఏ ప్రాజెక్టు కానీ, ఏ స్కీమ్ కానీ, ఏది కానీ, దళిత బంధు కూడా అలాంటి స్కీమే. ఒక్కసారి ఇచ్చి ఏడాదికో 2 నెలలకో మానేసేది కాదు. ఇది నెవర్ ఎండ్ ప్రోగ్రామ్. ఇది కంప్లీట్గా ఫైనాన్షియల్ ఇయర్లో దీనికి బడ్జెట్ పెడతాము. ఎవ్రీ ఇయర్లో, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ ఆన్ గోయింగ్ ప్రాజెక్టు ఎప్పుడు కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. అది ఈ సంవత్సరం 1000 వచ్చింది అనుకో, మళ్ళీ సంవత్సరం 2000, మళ్ళీ సంవత్సరం 3000. ఆర్థిక పరిస్థితులను బట్టి, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళ వాళ్ళకు ఈ దళిత బంధు స్కీమ్ పోతుంది. దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, మైనార్టీ కానీ. మీరు ఒక్క దళిత బంధే ఇంతగానం కొనసాగితే మరి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్ పెట్టినాం. పెట్టినప్పుడు ఏముండే పరిస్థితి? ఒక నెల 2 నెలలు ఇవ్వగానే బంద్ చేస్తారన్నారు. కళ్యాణ లక్ష్మి వస్తలేదా? షాదీ ముబారక్ వస్తలేదా? పెన్షన్లు వస్తలేదా? బీడీల పెన్షన్లు వస్తలేదా? వృద్ధాప్య పెన్షన్లు వికలాంగులకు వస్తలేవా? గడబంద్ ఏంటి? అంటే ఇది కూడా అట్లే అంతే కదా. ఆన్గోయింగ్ కేసీఆర్ ఏ స్కీమ్ పెట్టినా ఇప్పటి వరకు ఏది ఏది చేయలే. రైతు బంధు పెట్టి బంద్ అయిందా? ఒక సంవత్సరం ఇచ్చి బంద్ చేయలే కదా. కంటిన్యూగా నడుస్తూనే ఉంది. అంటే 4 నెలల్లో ఒకసారి లేట్ అవుతుండొచ్చు, 4 నెలలు ముందు వస్తుండొచ్చు. డెఫినెట్గా వస్తుంది. దళితుల ఓట్ల కోసమే తప్ప దళితుల మీద ప్రేమ అయితే ఏం లేదంటున్నారు, దళిత నాయకులే అంటున్నారు. ఇక వాళ్ళు రాజకీయం మాట్లాడుతున్నారు. ఎందుకంటే దళిత బంధు పెడితే కేసీఆర్ గారి వైపు, దళితులందరూ కూడా ఆయన వైపు ఉంటారు కాబట్టి అది వాళ్ళ ఓటు బ్యాంకు పెరుగుతుంది, మాకు నష్టం జరుగుతుంది. ఒక మంచి పని చేసినప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఎట్లాగో గౌరవిస్తారు ఎవరైనా కానీ. ప్రజల బ్లెస్సింగ్స్ కంపల్సరీ. దళితులు కానీ, బీసీలు కానీ, ఎవరైనా కానీ ఒక మంచి పని చేసినప్పుడు ఆ వర్గం అధికారంలో ఉన్న పార్టీకి మంచి పని చేస్తే అధికారం ఉన్న పార్టీకే ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు, ఆ ప్రభుత్వాన్ని వాళ్ళు ఆశీర్వదిస్తారు. అది న్యాచురల్గా ఒక మంచి పని చేసినప్పుడు కేసీఆర్ గారి మీద చాలామంది గిట్టకపోవచ్చు. అపోజిషన్ పార్టీలు ఉన్న దళితులకు ఏమంటారు వాళ్ళు, కేసీఆర్ గారు ఓట్ల కృషమ చేసిండు, ఇది ఓట్ల స్కీమే, తర్వాత బంద్ చేస్తాడు, మరి ఎందుకు ఇయ్యాడు? ఒకటేసారి 1000 మందికి, 1000000 మందికి అయితే ఇయ్యాడు కదా. ఏ స్కీమ్ పెట్టినా, ఏ స్కీమ్ పెట్టినా ఎవ్వరు కూడా ఇయ్యరు. మీరు ఏ పార్టీ రిజర్వేషన్ కల్పించారన్నారు? మేము మహిళల 3% మీరే రిజర్వేషన్ అన్నారు. మా పుణ్యవానియల మహిళ ఇయాల ఏ రాష్ట్రం కూడా రేపు ఢిల్లీ పార్లమెంట్ సభ్యుడిగా మీరు వాస్తవం మాట్లాడాలి. వాస్తవం మాట్లాడుతున్నా. రేపు పార్లమెంట్ లో బిల్లు పెడుతుంది అన్నప్పుడు ఈ రోజు కొత్త పార్లమెంట్ భవనంలో, పాత పార్లమెంట్ భవనంలోకి వెళ్ళి కొత్త పార్లమెంట్ పోయినప్పుడు, కొత్త పార్లమెంట్ లో బిల్లు పెట్టేటప్పుడు ఒక రోజు ముందు పాత పార్లమెంట్ భవనంలో ఢిల్లీలో ప్లకార్డ్ పట్టుకొని లేడీస్కు 33% రిజర్వేషన్ కావాలి అని చెప్పి ఆల్ బయట ఆల్ లోపల కార్డ్స్ పట్టుకొని మేము డిస్ప్లే చేసి మేము రేపు బిల్లు పెట్టే ముందు కూడా మేము పోయి పార్లమెంట్ ముందు కొట్లాడినాం. మేమైతే మా ప్రెషర్ తోటే బిల్లు పెట్టిందని మేము అనుకుంటున్నాం. మరి ఎందుకు వేరే రాష్ట్రాలలో ఎందుకు పెట్టలేదు, ఎందుకు ప్రెషర్ చేయలేదు? ప్రతి మేము ధర్నా చేసినాం జంతర్ మంతర్ కాడ, మా కవిత గారి ఆధ్వర్యాన జంతర్ మంతర్ దగ్గర మేమందరం ఎంపీలము, మరి అందరు కూడా మహిళలు వచ్చి ఢిల్లీకి వచ్చి దాదాపు 1000 మంది పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాము. పార్లమెంట్లో మేము ఎన్నో సందర్భాలలో కూడా ప్రతి సెషన్లో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలే అని అన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రంలో 28 రాష్ట్రాలల్లో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ పార్లమెంట్లో ఎవరు కూడా పోరాడలేదు మహిళా రిజర్వేషన్ల బిల్లు గురించి. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ధైర్యంగా దమ్మున్న నాయకుడిగా మా కేసీఆర్ గారు మౌలని పంపించి మాతోటి బిల్డప్, దాన్ని ప్రెషర్ బిల్డప్ చేసి ఇలా మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టే దాంట్లో మాది కూడా కీలక పాత్ర ఉన్నది అన్న సందేహం లేదు. సీఎం ఇవన్నీ చేసింది, మాకు ఎంపీలకు చెప్పి బాధాపత కొట్లాడాలి, గిరిగీసి కొట్లాడాలి,
పార్లమెంట్లో బిల్లు మహిళల కోసం పెట్టించుకోవాలి, చట్ట సభలో కూడా మహిళలు ఉండాలి అని చెప్పి మనం పంపించాం. అంటే ఇప్పుడు ఓవరాల్ ఏమంటారు, కాంగ్రెస్ కి అసలు బలమే లేదంటారా రాష్ట్రంలో? అంటే జనాలు నమ్మతలేరు భయ్ కాంగ్రెస్ ను. కాంగ్రెస్ వస్తే మళ్ళీ మొదటికి వస్తుందేమో, కాంగ్రెస్ వస్తే మూడు ముక్కలు అవుతుంది. వాళ్ళు ఇప్పటికే నలుగురు ఐదుగురు ముఖ్యమంత్రులు బట్టలన్నీ ఇస్త్రీ చేసుకుని రెడీగా ఉన్నారు. సీఎం నేనైతా, సీఎం నేనైతా అని చెప్పి లైన్లో కట్టుకుని ఉన్నారు. కొత్త కొత్త డ్రెస్సులు పట్టించుకుంటారు, సూట్ బూట్లు అన్నీ. మరి ఎట్లా నమ్ముతారు జనాలు? ప్రజలు నమ్మరు కదా, విశ్వాసం ఉండదు కదా. ఎవరు ముఖ్యమంత్రి ఇప్పుడు అలా నువ్వు చెప్పు. ఎందుకు రేవంత్ రెడ్డి ఉన్నాడు, సీతాకు ఉన్నది, వెంకట రెడ్డి ఉన్నారు, వీళ్ళందరూ బలమైన నాయకులు. అందుకే మరి అంతమంది ఉంటారు కాబట్టి నమ్మతలేరు. కాంగ్రెస్ నమ్మరు ఇక. ఆయన సీతక్క గుంస్తాడు, ఇంకో అక్క గుంస్తాడు, ఇంకో అక్క నుంచి ఇంకో అన్న గుంస్తాడు, ఇంకో అన్నను ఇంకో అన్న గుంస్తాడు. వాళ్ళ వాళ్ళకే గోజులు అవుతారు. మాదంటే అటు ఉండదు కదా, అందుకే మొదలు నమ్ముతారు. వాళ్ళ అందరూ ఒకరి కింద ఉండి పనిచేయాల్సిందే. యజమాని అన్నప్పుడు నాయన కింద నువ్వు పనిచేయవా? అంతే కదా, ఇంటి యజమాని ఎవరు ఉంటే వాళ్ళ కింద పనిచేయాల్సిందే కదా, డెఫినెట్ గా. ఎందుకు చేయదు అంటే ఇప్పుడు ఎవరికి స్కోప్ లేదా? మా ఫ్యామిలీకి, పెద్ద మనిషి అయినా టీఆర్ఎస్ ఫ్యామిలీకి అవునని చెప్పిన డెఫినెట్ గా మేము ఏదైనా చేస్తాం. ఆయన ప్రజల కోసం ఆయన పనిచేస్తుండు, మేము మా కింద లేవల్లో మేము పనిచేస్తాం. ఆయన చెప్పిన పని మేము చేస్తాం. ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ కావాల్సింది సర్వీస్, ఆ సర్వీస్ మేము అతోటి చేపిస్తాడు. ఆయన తప్పే ఆయన చెప్పేది ఓల్ చేస్తారు. మరి మా బాసే ఆయన కదా. అంటే మరి దీనికి ఆన్సర్ ఏ విధంగా చెప్తారు? ఇదంతా కుటుంబ పాలన అంటే? కుటుంబ పాలన అంటే ఎట్లా అంటారు నాకు అర్థం కాలేదు. ఎట్లా కుటుంబ పాలన అయితే సీఎం అయితే కేసీఆర్ అవుతాడు, లేకపోతే కేటీఆర్ అవుతాడు, ఇంకా ఎప్పుడైతే ఎందుకు అవుతారు? కేటీఆర్ కేసీఆర్ అవుతాడు, ఆల్వేస్ కేసీఆర్. కేసీఆర్ తర్వాత మళ్ళీ కేటీఆర్ తర్వాత అంటే తర్వాత సంగతి అన్ని అన్ని పార్టీలలో ఉంటుంది. అది ఏ పార్టీలో ఉండదు, కేపబుల్ ఉంటే వాళ్ళు ఎవరు ఉంటారు. మా పార్టీలో కేపబుల్ చాలా మంది ఉంటారు. కేటీఆర్ కేపబుల్ ఉంటారు, కేటీఆర్ అవుతారు. ఎవరు కేపబుల్ ఉంటే వాళ్ళు అవుతారు. దాని ఏమున్నా తప్పేమున్నా? ఇప్పుడు ఆడ ఇందిరాగాంధీ తర్వాత సోనియమ్మ తర్వాత రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ అందరు రకరకాల వాళ్ళు వస్తలేరు. దాంట్లో ఉన్నది కేసీఆర్ గారిని పోయి కలవలేని పరిస్థితి ఉంది. ఆయన ఎట్లా చెప్తే అట్లా ఆయన వచ్చినప్పుడే వచ్చిండు. ఎందుకు కలుస్తారు కేసీఆర్ తోటి? ఏదన్నా పనులు నియోజకవర్గానికి కేసీఆర్ చేయకపోతే ఎవరు చేస్తారు? నియోజకవర్గానికి డబ్బులు వలిస్తారు. నరేంద్ర మోడీ వచ్చి చెప్పి తెలంగాణకు వచ్చిపోతాడా కేసీఆర్ చేయకపోతే? ఇలా ఊరు ఊరు పంటి కళ్ళద్దాలు ఇస్తుండు, ఆపరేషన్లు చేస్తున్నాడు. వీళ్ళకి కూడా కాంగ్రెస్ వాళ్ళకి కూడా చెప్పిద్దాం అవసరం అనుకుంటే బాగా చమత్కారం కూడా బాగా. అవునండి, కళ్ళద్దాల స్కీమ్ పెట్టాడు, ఎంత బాగా పిల్లలు పేదవాళ్ళు ఎంత మంచిగా దాన్ని యూజ్ చేసుకున్నారు. అంటే నువ్వు కనబడతలేదంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి. అంటే మీకు బిజినెస్ ఏమైనా ఉందా? నేను చేసేది బిజినెస్, పొలిటికల్గా బిజినెస్. పొలిటికల్ బిజినెస్? పొలిటికల్ చేస్తాం, బిజినెస్ కూడా చేసుకుంటాం. బతకాలంటే బిజినెస్ కావాలి కదా, మరి ఏం చేసుకోవాలి? మేము పైరోలు చేయము, కాంట్రాక్ట్లు చేయము గవర్నమెంట్కి, పార్టీ నుంచి పైసలు తీసుకోము, లంచాలు తీసుకోము, వాళ్ళ దగ్గర రూపాయలు తీసుకోము, కష్టార్జితమే పని చేసుకుంటాం పోతాం అంతే. మేనిఫెస్టోలో పెట్టకుండా పనులు చేస్తున్నాం మేము. మేనిఫెస్టోలో ఏం ఇప్పుడు మా సార్ ఇచ్చే మా స్కీమ్లు ఇచ్చేటన్నీ కూడా ఎక్కడ మేనిఫెస్టోలో పెట్టలేదు. అది గ్రహించాలి మీరు. మేము ఎలక్షన్ గెలిచిన తర్వాత ఇది చేస్తాం అది చేస్తాం, మీకు ఓట్లేదు, మీకు మేము ఈ పథకం పెడుతున్నాము, మాకు ఓట్లు వేసి గెలిపిస్తే గెలిచినాక ఇది చేస్తాము అది చేస్తాం అని చెప్పి ఎక్కడ ఏ మేనిఫెస్టోలో ఏ పేపర్లో కూడా పెట్టలేము. గెలిచిన తర్వాత పనులు చేసినాం. రెండోసారి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మా సార్ ఏమన్నాడంటే నేను మళ్ళీ ఎలక్షన్ వరకల్లా ఇంటింటికి నీళ్ళు లేకపోతే సెకండ్ టర్మ్ ఎలక్షన్కే ఓనన్నాడు గెలవంగానే. నేను మేనిఫెస్టోలో పెట్టినట్ట అది ఏడాది రెండేళ్ళ ఎలక్షన్ ముందు టూ అండ్ హాఫ్ ఇయర్స్ బిఫోరే చెప్పిండు. నేను ఈ స్కీమ్ పెడుతున్నా, స్కీమ్ పెట్టి సక్సెస్ చేసి ప్రతి విలేజ్కి నేను తాయతందుకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే సెకండ్ టర్మ్ ఎలక్షన్ నిలబడతా లేకపోతే నిలబడా అన్నాడు. ఛాలెంజ్ చేసి ఎలక్షన్కి పోయిండు. అన్ని నిలబెట్టుకున్నారు మీరు? 100% ఎందుకు నిలబెట్టుకుని? అంటే ఇల్లు లేని వాళ్ళు ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంటింటి ప్రతి తండాకు ప్రతి గూడెంకు నీళ్ళు ఇస్తే ఒక మారుమూల గ్రామం కూడా ఇలా ట్యాబ్లు నీళ్ళు తాగుతుంది అంటే ఏం మజాక? ఏ స్టేట్లు ఉన్నది ఇది చూసి మొన్న వాళ్ళు ఢిల్లీలో హర్ ఘర్ జల్ అనే వాళ్ళు పెట్టిండ్రు. హర్ ఘర్ జల్ అనే స్కీమ్ పెట్టిండ్రు. అంటే ఇంటింటికి మంచి నీరును వాళ్ళు కాపీ కొట్టి హిందీలో దాని పేరు మార్చి హర్ ఘర్ జల్ అని పెట్టిరు వాళ్ళు. మనది 100% అయినా వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఫెయిలేకపోతున్నారు. ఏ స్టేట్లో కూడా కాలే అట్లా తల్లాడుతూ ఉన్నారు. ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా కోఆపరేట్ చేస్తలేదు. మా సారే మళ్ళీ ఆడ కూడా లీడర్ సెంట్రల్లో కూడా డెఫినెట్గా. మోడీని ఎదిరించేంత దమ్ముందా కేసీఆర్కు?
మోడీ పైకి వెళ్ళొచ్చాడు తీసుకోబోయిండు మోడీ కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రి కదా మోడీ అన్న పైకి ఊచిపడ్డాడు మోడీ మా సీఎం రాజకీయాలు ఉన్నప్పుడు ఇంకా మోడీ రైల్వే స్టేషన్లో చాలా అమ్ముతున్నాడు అప్పటికే మా సార్ ఎమ్మెల్యే అయ్యండు ఎంపీ అయ్యండు ఇంకా అప్పటికి ఇంకా రాజకీయాలకు రాలే మోడీ తెలుసా నీకు ఆ విషయం కేసీఆర్ గారు ఎమ్మెల్యే అయినప్పుడు మోడీ ఇంకా అక్కడనే ఇంకా రాజకీయంలోకి ఇంకా ఎంటర్ కూడా కాలేదు రాజకీయంలో ఎంటర్ కాని వ్యక్తి మరి ఇప్పుడు ప్రధానమంత్రి అయిన కేసీఆర్ గారు ఇంకా ముఖ్యమంత్రి లాగానే ఉన్నాడు మరి మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యండు మేము ఫైట్ చేసి తెలంగాణ తెచ్చిండు మా సారు 14 ఏళ్ళు ఫైట్ చేసి తెచ్చినాము మరి మోడీ ఏడ ఫైట్ చేసి ఏ రాష్ట్రం తెచ్చిండు కొత్త రాష్ట్రం అది కాదా తెలంగాణ ప్రజలకైతే తెలంగాణ తెచ్చినాం కదా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎట్లా వచ్చింది తెలంగాణ పుణ్యానికి వచ్చిందా ఇవాళ చెప్పటోళ్ళు వీళ్ళంతా తెలంగాణ గురించి మాట్లాడుతాడు ఎవడే తెలంగాణ గురించి కొట్లాడింది అప్పుడు తెలంగాణ చెన్నైలో అయింది 9 ఏళ్ళు దాటిపోతుంది 9 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది అంతకుముందు 14 ఏళ్ళు కొట్లాడినాం 25 ఏళ్ళు అయినది తెలంగాణ స్టార్ట్ అయింది 2001 తెలంగాణ వచ్చింది ఎప్పుడు 14 పాత నీరు పోయింది కొత్త నీరు వస్తూనే ఉంటుంది 10 ఏళ్ళలో అంత మార్పు వస్తుంది కదా 14 ఏళ్ళు కొట్లాడే ఇది 10 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ వచ్చి గవర్నమెంట్ 2 పర్యాయాలు వచ్చింది అంటే 25 ఏళ్ళు ఎంత మార్పు వస్తుంది తెలియదా మీరు గెలిస్తే ఏం చేస్తారు మరి మీ ప్రజలకు ఈరోజు ఏం కావాలి రేపు ఏం కావాలి తదనంతరం ఇంకేం కావాలి వాళ్ళ వాళ్ళ కోరికలకు వాళ్ళ వాళ్ళ అనుకూలంగా ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఏది కావాలనేది అవసరం ఎట్లా పడితే అట్లా చేస్తారు ఇది చేస్తాం అది చేస్తామని ఎవరు చెప్పరు కదా ఏ సమయంలో ఏ అవసరం అంటే అది చేస్తారు ప్రజలకు ఏం బేసిక్ నీడ్స్ ఏం కావాలో అది చేస్తారు సరే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేము రాకముందు తెలంగాణ ఎట్లుంది ఇవాళ ఎట్లుంది ఇంకా వాళ్ళు ఇవాళ జనరేషన్కి ఏం కావాలో అది చేస్తాం జనరేషన్ ప్రతి జనరేషన్కి మారుతూనే ఉంటుంది ఎప్పుడు దానికి అప్డేట్ చేస్తాం మేము ఎప్పుడు ఏ జనరేషన్ ఎప్పుడు ఎట్లుంటుంది అట్లా మారుతాం ఒకప్పుడు ఎడ్ల బండ్లు ఉండే ఇవాళ ఏమున్నాయి అన్ని రోడ్ల ఊర్లలోకి రోడ్లు లేకుండే కనెక్టివిటీ లేకుండే బస్సులు లేకుండే ఒక్కొక్క ఊర్లో ఒక సైకిల్ మోటార్ లేకుండా ఉండే ఇలా ఊరుకు 10-20 కార్లు అయినాయి పల్లెటూళ్ళల్లో అదే చేస్తున్నాం మేము ఇప్పుడు 100,000 రూపాయలకు ఎకరం లేకుండా ఇలా 1,00,000 రూపాయలకు ఎకరం అయింది అన్ని ఊర్లలో పాత ఇళ్ళు అన్ని ఊళ్ళో కొట్టుకొని ఇలా బంగ్లాలు కట్టుకున్నారు ఇలా మంచి స్కూల్స్ వచ్చినాయి మంచి హాస్పిటల్స్ వచ్చినాయి మంచి నీళ్ళు ఇస్తున్నాం సాగునీరు ఇస్తున్నాం రైతులకు అన్ని విధాలు ఆదుకుంటున్నాం ఊళ్ళో మొత్తం పాత గ్రామాలు ఎట్లుండి కొత్త గ్రామాలు ఎట్లయినాయి ఇంటర్నెట్ ఫెసిలిటీ వచ్చింది 24 అవర్స్ కరెంట్ వచ్చింది నీకు రోడ్ కనెక్టివిటీ వచ్చింది ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అయింది ఇంకేం కావాలండి అన్నీ వచ్చినాయి కదా ఇంకా రేపు అప్డేట్ అయినా కొద్ది ఇంకా చేస్తాం సరే ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొందరు వ్యక్తుల పేరు చెప్తా వాళ్ళ పైన మీ ఒపీనియన్ చెప్పండి మాకు మొట్టమొదటిగా కేసీఆర్ గారు ఈజ్ అ గ్రేట్ లీడర్ రేవంత్ విజన్ లీడర్ రేవంత్ రెడ్డికి ఇంకా ఆయన గురించి మేమే చెప్తాం రేవంత్ రెడ్డి ఏంది అని అన్నా ఇప్పటివరకు ఏమైనా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఆయన గురించి ఏం చెప్పాలి నేను అయినప్పుడు చెప్తాను ఓకే హరీష్రావు గారు గురించి మీ తెలియదే ఉంది హరీష్రావు గురించి అందరు తెలుసు కేసీఆర్ తర్వాత కేసీఆర్ దగ్గర పనిచేసిన రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఆయన కూడా ఒక విజన్ ఉన్న నాయకుడు ఆయన కింద పనిచేసిండు మంచి హార్డ్ వర్కర్ అని చెప్పి అందరూ తెలుసు బండి సంజయ్ వాళ్ళ పార్టీలో అని అడుగు చెప్తారు బండి సంజయ్ ఏం చేసిండు ఒకసారి ఓడిపోయాడు ఒకసారి కౌన్సిలర్ ఓడిపోయాడు ఎంపీగా గెలిచిండు లక్కీగా అంతే కేటీఆర్ కూడా ఈ విజన్ ఉన్న నాయకుడు ఇలా యూత్ మొత్తం యూత్ మన ఐటీ తెచ్చిండు ఇండస్ట్రీ తెచ్చిండు మనకు మా పార్టీలో ఒక మంచి ఒక విజన్ ఉన్న పొలిటీషియన్ కేటీఆర్ డెఫినెట్గా ఫ్యూచరిస్టిక్ కూడా మనకు ఏ బయట దేశాలలో ఏ విధంగా అయితే అభివృద్ధి అవుతుందో మన ఇండియాలో కూడా మన తెలంగాణలో కూడా సరి సమానంగా చేయాలని చెప్పక విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్ కానీ హరీష్రావు కానీ కేసీఆర్ గారు కానీ చాలామంది ఇంకా మంత్రులు చాలామంది అందరూ కూడా కొత్త ప్రభాకర్ సార్ అంటే చెప్తారు మీరు ప్రజలు చెప్పాలండి అది నా గురించి నేనేం చెప్పుకుంటా మేము వాళ్ళ డైరెక్షన్లోనే పనిచేస్తాం మా బాస్ డైరెక్షన్లో మేము పనిచేస్తాం ఏం చెప్తే అది చేస్తాం ప్రజలకు ఏం కావాలో మాకు తెలుసు ఆయన ఏం చెప్తే మేము అది చేస్తాం నాకు మాకంటూ సపరేట్ ఎజెండా ఏమి ఉండదు పార్టీ ఎజెండా మా ఎజెండా మా ముఖ్యమంత్రి గారి ఎజెండానే మా ఎజెండా ప్రజల ఎజెండానే మా ఎజెండా అంతే తప్ప ప్రభాకర్ రెడ్డికి స్పెషల్గా ఏముండదు ప్రభాకర్ రెడ్డి అందరితోటి ఒక ప్రజల మనిషి ప్రజలతో ఉంటాడు ప్రజల కష్టాలు సుఖాలు చూసుకుంటాడు 24 గంటలు జనాలలో ఉంటాం మేము వాళ్ళతో పాటు పనిచేస్తాము కార్యకర్తగా చేస్తాము ఒక యాజ్ ఏ పోస్ట్ ఏ పోస్ట్ ఉంటే ఆ పోస్టుకు నువ్వు గౌరవించుకుంటే ఆ పోస్టులో చేస్తాం కామన్ పీపుల్ తోటి కూడా కామన్ పీపుల్ లాగా పనిచేస్తాం మేము రెండు చేస్తాం ఇది చేస్తాము అది చేస్తాం ప్రపోర్షనెట్గా ఒక అధికారంలో ఉన్నాం కదా ఎంపీ అని చెప్పి ఆ స్థాయిలో మేము ఉన్నాం చిన్నతో కూడా ఒక ఊర్లో పోతే కార్యకర్తలతోటి కార్యకర్త లెక్కనే పనిచేస్తాం పార్టీకి పనిచేస్తాం అన్ని చేస్తాం థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విజన్ ఇండియా థ్యాంక్ యూ సో మచ్